శాంతి భద్రతలపైన రాజ్యాంగ ఉల్లంఘనపైన ఎవరు మాట్లాడకూడదో వాళ్లే మాట్లాడుతున్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం శాంతి భద్రతల గురించి కాని శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను కోల్పోయడంలో కాని వాళ్ళ యొక్క హక్కులను కాలరాయడంలో కాని చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని అనేక మార్లు ప్రూవ్ అయినాయి. దొంగలే దొంగ 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 అని అరిచిన సామెత చందంలో వాళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ప్రియమిత్రులారా, సోదరులారా, మీరు గమనించండి, ఈ మధ్య కాలంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మా చీఫ్ విప్ గారు పల్నాడు ప్రాంతంలో బలమైన కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వచ్చినవాడు, 3 మార్లు శాసనసభ్యుడిగా గెలిచినవాడు, ప్రతిపక్ష నాయకుడిగా నీకు రాజ్యాంగపరమైన హక్కులు ఎన్నున్నాయో, నీకెంత ప్రోటోకాల్ ఉందో, అదే స్థాయిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా ప్రభుత్వ విప్ గా వారికి కూడా అలాంటి హక్కులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయి నువ్వు నీ కుమారుడు లోకేష్ పురుగొలిపి విజయవాడ గుంటూరు మధ్యలో ఒక టోల్ గేట్ దగ్గర వారిని మీరు చేసిన అవమానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకోవటం మీకు తెలివి తక్కువతను. ఈ మధ్యనే ఒక దళిత ఎంపీ గారిని, మా నందిగం సురేష్ గారిని అమరావతి వెళ్లి వచ్చే సందర్భంలో అమరావతి పరిరక్షణ సమితి అనే పేరుతో తెలుగుదేశం పార్టీ మహిళా సంఘ నాయకురాళ్లు చేతులతో కారం పట్టుకుని వారిని అవమానించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు అనుకోవటం మీ యొక్క తెలివి తక్కువతనం మరోమారు. విడుదల రజని గారి మీద జరిగిన దాడులు, రోజా గారి మీద జరిగిన దాడులు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు మీ అల్లరి ముఖము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పదే పదే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాసిన అవమానపరిచిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారని అనుకోవటం మీ తెలివి తక్కువతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.